హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చేయాల్సిందల్లా చేసి చేతులు తులుపుకొని అండర్గ్రౌండ్కి వెళ్ళిపోవడం అంటే ఇదేనేమో. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఇప్పుడు అందరూ ఈయన గురించి ఆరాధిస్తున్నారు. అవసరమైతే ఆయన ఆచూకు తెలిపండి, పెద్ద ఎత్తున నజరాన ఇస్తామని చెప్పి టీడీపీ కార్యకర్తలే స్వయంగా ట్విట్టర్లో ట్వీట్లు పెట్టడం కొంత ఆసక్తికరం అన్నమాట. దీనికి అందరికీ కారణం ఏంటంటే, మొత్తం 66 లక్షల మంది పెన్షనర్ల బాధ ఈరోజు వర్ణనాతీతం. ఆంధ్రప్రదేశ్లో ఒక హుదూద్ తుఫాను, ఒక తిత్లి తుఫాను వస్తే ఎట్లా అయితే చెల్లా చెదరైపోతారో. వాలంటీర్ వ్యవస్థ లేకపోవడం, 1వ తారీఖు రోజే తెల్లవారితే ఇంటికి వచ్చి ఇచ్చిపోయే ఆ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోవడం, దానికి కారణం ఈ నిమ్మగడ్డ చౌదరి కారణం అవడం. ఈ దెబ్బతో కూటమికి గతంలో వచ్చిన 23 సీట్లు కాదు కదా, కనీసం 2-3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్న అంచనాల నడుమ ఇప్పుడు వేళ్ళన్నీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వైపు చూపిస్తున్నాయన్నమాట. ఆయన ఎక్కడైనా దొరికితే కుక్కను కొట్టి నేను కొట్టుదామన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయారన్నమాట చాలామంది పసుపు సైన్యం. ఒకవైపు అంటే సిటిజన్ ఫర్ డెమోక్రటీ ఇప్పటికే అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి వాలంటీర్ వ్యవస్థ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నిమిషం కోట్లలో కేసులు, ప్రతి నెల ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని ఒకటే పోరు పెడతా వచ్చిండు. మొన్నటికి మొన్న ఎన్నికలు కూడా అమల్లోకి రావడానికి ముందు ఎన్నికల సంఘానికి ఒక కంప్లైంట్ చేసిండు, వాలంటీర్ వ్యవస్థను గవర్నమెంట్ వాడుకుంటున్నది, వాళ్ళు అంటే అధికార పార్టీకి అనుసంధానం అయి పనిచేస్తున్నారు, ఓటర్లను ప్రభావం చేస్తారని చెప్పి ఈయన ఇచ్చిన కంప్లైంట్తో ఈరోజు ఎన్నికల సంఘం వెనక ముందు చూసుకోకుండా ఒక సర్క్యులర్ జారీ చేసేసింది. వాలంటీర్ల దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ డివైజులన్నీ సరెండర్ చేయాలి, వాళ్ళను ఎన్నికలు ముగిసేదాకా బ్యార్ చేయాలి అని. ఈ రెండు జరిగిపోయినాయి. ఈరోజు రోడ్ల మీద ఇగో ఇట్లా తిప్పలు పడుతున్నారు అవాదాత, ఇగో ఇట్లా కాలు లేని వాళ్ళు, నడవలేని వాళ్ళు. ఈ 58 ఏళ్ల కాలంలో ఇది తొలిసారి అన్నమాట ఇట్లా పెన్షన్ల కోసం ఇట్లా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. ఏకంగా అంటే ఎండ దెబ్బకు తాళలేక వడదెబ్బ కొట్టి ఇట్లా స్పృహ కోల్పోతున్న విజువల్స్ ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. దీనికి కారణం ఎవరు, ఎవరు సమాధానం చెప్పాలి? ఒకవైపు ఈయన విజనర్ ఏమో ఇట్లా మాట్లాడతాడు. ఎవరు అడిగారండి మిమ్మల్ని వాలంటీర్స్ మీ కార్యకర్తలకి, మరి ఎవరు అడిగారా ఏంటి లాభం? లాభం ఉంది దాంట్లో. 5000 రూపాయలతో మీరు ఏ ఉద్యోగం అని, గోను సంచులు మోసే ఉద్యోగమా? మీరు సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇళ్ళకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాడు ఉండరు, వెలిపి తలుపులు కొట్టడం, ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచండి. ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఇప్పుడు పెన్షనర్ల ఆవేదన, ఆవేశం, కడుపు మంట ఇవన్నీ రేపు నీకు ఓట్ల రూపంలో చూపిస్తారు. ఏం ఉద్యోగం అది, గోన సంచులు మూసే ఉద్యోగమా? ఇట్లా కించపరిచిన వ్యక్తి ఇప్పుడు యూటర్న్ తీసుకొని దొరికిన కాడల్లా ప్రతి సభలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం, దాన్ని ఏం తీసేయం, 5000 కాదు 50000 జీతాలు ఇస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు హామీలకు ఎక్కడన్నా గ్యారంటీ ఉంటుందా? ఈయన భవిష్యత్తుకే గ్యారంటీ లేదు, ఇక వాలంటీర్ల భవిష్యత్తుకు షూరిటీ ఇస్తాడంట ఆయన. సో ఇట్లా తయారైంది అన్నమాట పరిస్థితి. ఇంకో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆచూకీ కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెతుకుతున్నారు. తమ కొంప ముంచి ఎవరికి కనిపించకుండా ఎక్కడ దాక్కున్నాడు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు మండిపడుతున్నారు. నిమ్మగడ్డపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆచూకీ చెబితే తగిన పారితోషికాన్ని అందజేస్తామని టీడీపీ పేరుతో నెటిజన్లు సృజనాత్మక పోస్టులు పెట్టడం విశేషం. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయాలనే లక్ష్యంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయనకు వెన్నుదన్నుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిలిచారు. ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడం, ఇద్దరి ఆశయాలు ఒకటే కావడంతో నిమ్మగడ్డ రెచ్చిపోయారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు రాజకీయంగా తమకు లాభిస్తున్నంత వరకు చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా పచ్చపత్రికలు అయితే ఇంకా ఏకంగా పండగనే చేసుకున్నాయి. తానేం చేసినా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అని భావించిన నిమ్మగడ్డ మరో అడుగు ముందుకేశారు. ప్రతి నెల 1వ తేదీన సామాజిక పింఛన్లు అందజేస్తున్న వాలంటీర్లపై వేటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ముందు వెనుక ఆలోచించకుండా వాలంటీర్ల పింఛన్లు పంపిణీ చేయడానికి వీల్లేదని ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. 2 రోజుల ముందు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి. మరి ముఖ్యంగా 55 నెలలుగా సీఎం జగన్ మాటల్లో చెప్పాలంటే 66 లక్షల మందికి ఇంటింటి వద్దకే వెళ్ళి పింఛన్లు పంపిణీ చేస్తున్న వాలంటీర్లను చంద్రబాబు, రమేష్ కుమార్ చౌదరి ఇద్దరు అడుగుకున్నట్టయింది. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని పసిగట్టిన చంద్రబాబు
దిద్దుబాటు చర్యలు చేపట్టినా ప్రయోజనం కనిపించడం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? దీనికి అంతటికీ నిమ్మగడ్డ రమేష్ కుమారే కారణమని టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో పింఛన్ల పంపిణీ తీవ్ర రాజకీయ దుమారం రేపిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అసలు ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియడం లేదు. నిమ్మగడ్డ కనిపిస్తే ఏదో చేయాలన్నంత కోపంతో టీడీపీ కార్యకర్తలు నాయకులు రగిలిపోతున్నారు. రాజకీయంగా ఏది లాభం ఏది నష్టం అనే విచక్షణ లేకుండా నిమ్మగడ్డ వ్యవహరించడం వల్లే కోలుకోలేని విధంగా దెబ్బ తగిలిందని టీడీపీ నాయకులు వాపోతూ ఉన్నారు. ఈ పరిణామాలపై నెటిజన్లు వ్యంగ్యంగా నిమ్మగడ్డ ఆచూకీ చెబితే తగిన పారితోషికం ఇస్తామని ప్రకటించడం చర్చనీయాంశమైంది. సో ఇది కథ. ఇదొక్కటే కాదు, ఇక తడిగుడ్డ వేసుకొని పడుకోండి, తూర్పుకు తిరిగి దండం పెట్టుకోండి అని చెప్పి సోషల్ మీడియాలో సెటైర్లు పెడుతున్నాయి. వస్తాయనుకుంటున్న ఆ కాస్త సీట్లు కూడా ఈ పెన్షనర్లతో పెట్టుకోవడం వల్ల గాయం అన్నమాట. అంత హుష్కాకిగా ప్రతిపక్షం అన్నదే లేకుండా వాషౌట్ అయ్యే పరిస్థితి నెలకొంది అన్నట్టు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఇన్ని రోజులు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఎంఎల్ఏ చేస్తున్నా అనేది పెద్దగా ఎక్కడ చర్చ జరగలే. ఆయన సైమల్టేనియస్గా అంటే ప్రభుత్వానికి అనుబంధంగా ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొస్తే ఈ పచ్చ మంద మొత్తం రాసిన రాతల కారణంగా అదొక దిక్కుమాల వ్యవస్థ అని అనుకున్నారు. కానీ ఈరోజు పెన్షన్లు ఇవ్వలేకపోవడంలో సర్కారు చేతులు ఎత్తేసిన తీరు ఏదైతే ఉందో దానికి వీళ్ళు కారణం. అంటే ప్రతిపక్షాలు ఇన్ని రోజులు చేసిన విమర్శలన్నీ కూడా డొల్లమాటలు ఉత్తమ చెట్లు అని తేలిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ వీళ్ళే ఈయన ఢిల్లీకి లేక రాస్తాడు, ఇంకా ఆఖరికి ట్రంప్ కూడా రాస్తాడేమో. పెన్షన్లు ఇవ్వాలి ఏదో ఒకటి చేసి 6వ తారీఖు వరకు మొత్తం క్లియర్ చేయండి, ఇంటింటికి పోయి ఇచ్చేయండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు 7 ఉద్యోగాలు ఇచ్చిందని పదే పదే ప్రశ్నిస్తాడు. ప్రతి సభలో కూడా అదే వల్ల వేస్తుంటాడు. మళ్ళీ ఈయననే ట్వీట్ చేస్తాడు, 126,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళంతా ఏం చేస్తున్నారు, వాళ్ళతో ఇప్పించచ్చు కదా అని. మరి ఇన్ని రోజులు గుడ్డిగాడ పనులు తోమినవా? అప్పుడు తెలియకుండా మరి ఉద్యోగాలు ఎవరు ఇచ్చిన అన్నది అన్నింతే అభూత కల్పనలు. మసిపూసి మారేడుకాయ చేసుడు, అమరావతి లాంటి భ్రమరావతి భ్రమలు కల్పించుడు, ఇదే ఈ ప్రతిపక్షం చేసే నీతి. సో ఇక డిసైడ్ చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. చూస్తున్నాం మైరా మీడియా, నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.